Khammam Jillalo Varshalu Raitulaku Kadagandlanu Migilchayi. Mukhyanga Mirchi Raitulu Tivranga Nashtapoyaru. Kantiki Reppala Kapadukunna Pantalanu Pandaka Puta Kurisina Varsham Mingesindani Raitulu Avedana Chendutunnaru. Khammam Jilla Sattupallilo Mirchi Raitulu Varshalaku Tivranga Nashtapoyaru. Kallallo Arabosina Mirchi Bhari Varshalaku Tadisi Muddayindi. Penubali Mandala Vyaptanga Bhari Varsham Kurisindi. Dinto Konni Vandala Ekaralo Mirchi Pantaku Apara Nashtam Vatilindi. ఎకరానికి లక్షకు పైగా పెట్టుబడి పెడితే తీరా పంట చేతికొచ్చే సమయానికి వర్షాలు కురవడంతో తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు రైతులు. కనీసం కూలీలకు సరిపడా ఖర్చు కూడా రావటం లేదంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రభుత్వం తక్షణమే తడిచిన మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు. పాల సంవత్సరం మిర్చి చేస్తున్నాం గానీ ఈ సంవత్సరం ఇబ్బంది ఇప్పుడు పడలేదు. ఈ సంవత్సరం ఎర్రనల్లి తెరదల పేను బొంక వల్ల ఎకరానికి 2 లక్షలు పెట్టుబడి పెట్టినా కూడా కనీసం 5 క్వింటాల్ తోటలు ఏదీ కాలేదు. కొంచెం పైన కూడా పోసుకొచ్చారు. పోస్తే వర్షం వల్ల కాయలు తడిచిపోయి పట్టాలు కూడా ఆగలేదు. గాలికి కనీసం పై నుంచి ఒక అధికారి రాలేదు. మరి మన వ్యవసాయ సంబంధించిన వాళ్ళు ఊరు రాలేదు. కనీసం కాయలన్నీ తడిచి నేలను కొట్టుపోయినా ఆదుకునే లేరు. కనీసం గవర్నమెంట్ అనేక నుంచి మా నష్టపరం తగ్గించి మాకు గుర్తించి సాయం చేయగలరని కోరుతున్నాను. ఓ పక్క వైరస్ లో మరో పక్క వర్షాలు మిర్చి రైతులకు నష్టాన్ని మిగిల్చాయి. ఖమ్మం జిల్లా కొణిజర్ల తల్లాడ ఎనుకూరు మండలాల్లో అకాల వర్షానికి మిర్చి మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటి వరకు వైరస్ తో నష్టపోగా ఇప్పుడు వర్షానికి మిరప తోటలు నేలమట్టమై భూమి మీద పడిపోయాయి. మిర్చి తోటలకు తెగుళ్లు సోకడంతో నష్టపోయిన రైతులు మిర్చి తోటలు తొలగించి మొక్కజొన్నను వేశారు. అలాంటి వారికి ఇప్పుడు అకాల వర్షాలు నష్టాన్ని మిగిల్చాయి. మేము 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. మిర్చీలు ఎప్పుడూ మామూలుగా అడుగుతవకలుగా నడుస్తుంది, సరిపోతుంది. ఈ సంవత్సరం మొత్తం తెగుళ్ళు పడి మొత్తం నేలపోలు అయిపోతుంది. ఆ పంటకు తెగుళ్ళు ఎక్కువైపోయినాయి, పెట్టుబడులు ఎక్కువైపోయినాయి. వాటిని ఇప్పుడు మళ్ళీ వర్షాల వల్ల ఉండ కాసిన కూసినట్టు వర్షాల వల్ల ఎట్లా నష్టం మాకు బాగా పూర్తిగా జరుగుతుంది. ప్రభుత్వం వారు మా నష్టాన్ని అంచనా వేసి మాకు న్యాయం జరిగేటట్టు చేస్తే కొద్దిగా కోలుకుంటామండి మేము. మొత్తానికి కాలం కాని కాలంలో కురిసిన వర్షాలు రైతులకు పండగ ఆనందం లేకుండా చేశాయి.